శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీద సనందనాది ముని సేవిత పాద శ్రీద సనందనాది ముని సేవిత పాద దిగంత కీర్తి సంపాద శ్రీద సనందనాది ముని సేవిత పాద దిగంత కీర్తి సంపాద సమస్త భూత పరిపాల వినోద విషాదవల్లికాచ్ఛేద ధరాధినాథ కుల సింధు సుధామయ పాద నృత్య గీతాది వినోద భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం ధనుజవనకృషాను జ్ఞానినాం అగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమస్వామి దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ దశరథ మహారాజు పుత్రార్థి అయి యజ్ఞమును తలపెట్టాడు. అద్భుతమైనటువంటి అశ్వమేధ యాగాన్ని పూర్తి చేస్తున్నాడు. యజ్ఞాన్ని ప్రారంభించాడు. వశిష్ఠ వామదేవ జావాలి యాజ్ఞవలిక ఆది మహర్షులు, దీనికి ఋష్యశృంగుడు అని పేరు కలిగినటువంటి మహానుభావుడు ప్రధానమైనటువంటి ఆధ్వర్యం వహిస్తున్నాడు. మహర్షులు నిర్ణయించినటువంటి ముహూర్తం చేరువైంది. ఏదైనా ముహూర్త ప్రకారమే జరగాలి అని శాస్త్రం. పెళ్ళి కూడా అంతే, జీలకర్ర బెల్లం శిరస్సు మీద ఉంచుతారు ముహూర్తం అంటే. ఆ సమయం చాలా గొప్పదన్నమాట. అన్నిటికీ ముహూర్తమే, చెడ్డ ముహూర్తాలు కూడా ఉంటాయి. చెడ్డ ముహూర్తంలో పుట్టాడు రావణాసురుడు, మంచి ముహూర్తంలో పుట్టాడు విభీషణుడు. చూడండి, మనకి ఈ విశేషములని మనకు తెలుస్తాయి. విశ్రవసువు కైకసి, విశ్రవసువు చెప్పాడు కైకసికి, ఇది చెడ్డ ముహూర్తం, దుర్మార్గుడు పుడతాడు అన్నాడు. పుట్టాడు, ఏడ్చినటువంటి ఆమెకు మళ్ళీ ముహూర్తం పెట్టాడనమాట. ఎవరు? భర్తే. ఈ ముహూర్తంలో రమణమని ఆ ముహూర్తంలో పుట్టాడు విభీషణుడు. చెడ్డ ముహూర్తంలో పుట్టాడు హిరణ్యకశ్యపుడు, మంచి ముహూర్తంలో పుట్టాడు ప్రహ్లాదుడు. తండ్రి కొడుకులే, ఎంత తేడా ఉన్నదో చూడండి. అన్నదమ్ములే, తేడా ఎంత ఉన్నదో చూడండి. ప్రతిదీ ధర్మ మార్గంలో ఉండాలి, ప్రతిదీ పెద్దలను అడిగి తెలుసుకోవాలి. మహర్షులను అడిగి తెలుసుకున్నాడు. నిర్ణయించినటువంటి ముహూర్తం చేరువైంది. ముహూర్తం మంచిది. సృష్టి ప్రారంభం నుంచి అవిచ్ఛిన్నంగా, సృష్టి ప్రారంభము నుంచి అవిచ్ఛిన్నంగా కొనసాగబోతున్నటువంటి కాలపురుషుని యొక్క రథం లగ్నంలో ప్రవేశిస్తోంది. ఎవరెవరు ఏ ఏ రాసులలో ఉండాలో, ఏ శుభలగ్నమో నిర్ణయించారుగా. మారేడుతో, చంద్రతో నిర్మాణము చేసినటువంటి యూపములు ఆరు ఒకదాని పక్కన ఒకటి స్థాపించారు ముహూర్తంలో. యూపములు అంటే యజ్ఞమునకు వాడేటువంటి స్తంభాలు. ఆ కర్రలు చెక్కలు ఉంటవే, అవి వాటిని ఎలా ఉండాలి అంటే, అవి ఎలా వాడాలి అంటే చండ్ర లేకపోతే మారేడుతో వాడాలి. ఆ చెక్కను తీసుకుని రావాలన్నమాట. మోదుగులతో చేసినటువంటి ఆరు యూపాలు, మోదుగా ఆ కొమ్మలతో చేస్తారన్నమాట, ఒక స్తంభంలా చేస్తారు. ఒకటికొకటి అభిముఖంగా
నాటారు. ఒక స్తూపం వేదిక ముందుగా నిలిపారు, యజ్ఞ వేదికకు ముందుగా. దానికి ఇరువైపులా దేవదారు స్తంభాలు రెండు ఉంచారు. ఇవి దేవతా వృక్షాలు. వృక్షాలలో చాలా గొప్ప విశేషాలున్నాయి. అసలు వృక్షమే గొప్పది. చెట్టుకు నమస్కారం చేయాలి. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు అందరు. పూర్వంలో ఈ మధ్యకాలంలో మర్చిపోయినారు. పుస్తకాల్లో ఉన్నాయి ఇవన్నీ, మస్తకంలోకి రాల. పుస్తకంలో ఉన్నవన్నీ ఇప్పుడిప్పుడే మస్తకంలోకి వస్తున్నాయి చాలామందికి. చెట్టుకు నమస్కారం చేశారనుకోండి, ఎగతాళి చేసేవాడు, పిచ్చి ఓడో, చెట్టు ఏం చేస్తుందిరే అని. ఇప్పుడు గోడల మీద రాస్తున్నారు, చెట్లు పెంచితే క్షేమం, చెట్లు నరికితే క్షామం. అవస్థపడండిరా, ఏడుస్తారా పిచ్చివాళ్ళ. పళ్ళని నీడని సరే, చెట్టుని గురించి చాలా విశేషాలు. వాటిలో దేవతా వృక్షములని ఉన్నాయి. అవి చాలా గొప్పవి. దేవదారు, మారేడు. మారేడు వృక్షం ఉందనుకోండి, మారేడు దళం లక్ష్మీదేవికి నిలయం అంటారు. ఈ మారేడు దళాలు శివునికి ఇష్టం. అందుకనే మారేడు దళములతో త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుషం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఒక బిల్వ దళం శివుని శిరస్సు మీద గనక ఉంచితే, ఆ శివలింగం మీద ఉన్నటువంటి ఆ బిల్వదళాన్ని చూస్తే మూడు జన్మల పాపాలు పోతాయి. బిల్వ వృక్షము ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. యజ్ఞమునకు ఏవే ఉపయోగించాలి? మారేడు చండ్ర, చండ్రతో చేసినవి, మోదుకతో చేసినటువంటి ఆరు యూపాలు. యూపములు అంటే ఇందాక చెప్పానుగా, యూపములు అంటే యజ్ఞము కొరకై వాడేటువంటి స్తంభములు. ఆ స్తంభాన్ని తీసుకొని వస్తారన్నమాట, ఆ చెట్టుకు సంబంధించినటువంటి స్తంభం అభిముఖంగా నాటారు.